కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేష్ విశ్వనాథ కత్తి గుండెపోటుతో కన్నుమూశారు మల్లేశ్వరం ప్రాంతం డాలర్స్ కాలనీలో తన నివాసంలో పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తుండగానే తుది శ్వాస విడిచారు బెళగావి జిల్లా హుక్కేరి నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఐదు సార్లు మంత్రిగా సేవలందించారు మొదటిసారి జనతాదళ్ తరఫున ఐదులో ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జేడీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కాంగ్రెస్ నుండి రెండు వేల నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు అనంతరం ఆయన వరుస శాసనసభ్యుడిగా గెలుపొందుతూ వచ్చారు చిక్కోడి తాలూకా కడకలాట గ్రామానికి చెందిన ఉమేష్ విశ్వనాథ కత్తి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు సదానందగౌడ మంత్రివర్గంలో తొలిసారి వ్యవసాయ శాఖ యడ్యూరప్ప మంత్రివర్గంలో ప్రజా పనుల శాఖను నిర్వహించిన ఆయన ప్రస్తుతం బొమ్మై మంత్రివర్గంలో ఆహార అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని పలుమార్లు స్వయంగా ప్రకటించుకున్నారు ఉత్తర కర్ణాటకను విభజిస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమని పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే రెండుసార్లు గుండెపోటుకు గురైన ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు